పై ఇద్దరు ఎస్ఐలు 10 మంది కానిస్టేబుల్లు స్పెషల్ ఫోర్స్ తో కలిసి అక్రమంగా వ్యవహరిస్తూ ఈ రోజు ఉదయాన్నే ఇంటికి వచ్చి దౌర్జన్యపూరితంగా అప్రజాస్వామికంగా అన్యాయంగా మా జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుని అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయం నుంచి హైడ్రామా నడిపి ఎట్టకేలకు ఆచంటలోని పోడూరు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. ఏదైతే ప్రజల పక్షాన మాట్లాడుతున్న జనసేన పార్టీ నాయకుడిని కార్యకర్తలని టార్గెట్ చేసి ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారి మీద అక్రమ కేసులు బనాయించి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జనసేన నాయకులని భయపడితే ప్రజలు కూడా భయపడతారు అనే కుట్రపూరితమైన ఆలోచనతో ఈ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు గోవిందరావుని అక్రమంగా ఒక బందుపోటుని అరెస్టు చేసినట్లు ఉదయం 5:30 నుంచి పోలీసులు రౌడీలాగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో ఆర్టవికి పాలన అంటే అరాజకమైనటువంటి పాలనని అందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఏదైతే ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి జనసేన పార్టీ నాయకులని కార్యకర్తల్ని టార్గెట్ చేసి ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళని అక్రమ కేసులతో భయపెట్టాలి. ఎక్కడైతే జనసేన పార్టీ నాయకులు భయపెడితే ఈ ప్రజలందరూ కూడా భయపెట్టి మళ్ళీ మనకి ఓట్లు వేసుకుని గెలవాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారి చిన్నబాబుని అక్రమంగా ఒక బందిపోటుని అరెస్టు చేసినట్టుగా ఉదయం 5:30 మరి రౌడీలాగా పోలీసులు ఇంటికి వెళ్ళి తీసుకెళ్లి ఈ రోజున పోడూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అక్కడికి ఎవరిని రానివ్వకుండా ఏది ఎక్కడ భీమవరం ఎక్కడ పోడూరు అక్కడ తీసుకెళ్లి ఈ రోజున ఆయన నిర్బంధించి ప్రజాస్వామ్యాన్ని కూనే చేసి ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజల పక్షాన్ని మాట్లాడకూడదు, ఏ ఒక్క గొంతుకు కూడా లెక్కకూడదు, అట్లాంటి గొంతుకులన్నీ కూడా అక్రమ అరెస్టులతో మనం భయపెట్టాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజున ఈ గుండా పరిపాలన అక్రమంగా కేసులు పెట్టి ఈ రోజున ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి అధిసులైనటువంటి దుర్మార్గులైనటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది శాసనసభ్యులు ఈ రకమైనటువంటి ఆలోచనతో ఎవరు కూడా ఏ ఒక్క ప్రజాస్వామ్య గొంతుకు అనేది నిలబడకూడదు, వాళ్ళు కూనీ చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని తక్షణం అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కొడుకులపూడి గోవిందరావు గారిని ఆయన విడుదల చేయాలి, ఆయన ఇంటి దగ్గర దింపాలి. ఏదైతే మీరు వేసినటువంటి ప్రజలు రెచ్చగొట్టే వేసేటువంటి ప్రక్షీలు ఉన్నాయో తక్షణం ఆ ప్రక్షీలని తొలగించాలని చెప్పేసి జనసేన పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాని పక్షంలో తీవ్రమైనటువంటి ఆందోళన అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుద్ది. జనసేన పార్టీ రోడ్డు మీదకి వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి చర్చలు కూడా జైలుకి వెళ్ళడం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.